మీ బాబు గారు అక్రమంగా సంపాదించుకున్న డబ్బు ఇచ్చాడు మీకు, కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు దమ్మిచ్చాడు. 5 సంవత్సరాల క్రితం ఇంటింటికి పోయాం, గడప గడపకి పోయాం, ఒకటే చెప్పాం, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి, ఆంధ్ర రాష్ట్ర రూపురేఖలు మార్చి చూపిస్తారని చెప్పాం. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత మనం చూస్తున్నాం, పాలనా సౌలభ్యం కొరకు సచివాలయాలు వాలంటీర్ తీసుకొచ్చి, ఆ రోజు మారుమూల గ్రామాల నుంచి ఎవరైనా సరే మండల హెడ్ క్వార్టర్కి పోయి కుల ధృవీకరణ పత్రాలు, పట్టాలు కానీ, పెన్షన్లు కానీ హాయిగా ఈరోజు వాళ్ళ గ్రామాల్లోనే సచివాలయాలు ఏర్పాటు చేసి ఎవ్వరూ మండల హెడ్ క్వార్టర్ పోకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పెన్షన్ కొరకు గంటలు గంటలు వేచి చూసేది లేకుండా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఇంటికి పెన్షన్ వచ్చేటట్టు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కేవలం పాలనా సౌలభ్యమే కాదు, సంక్షేమం. ఈ రోజున నవరత్నాల ద్వారా దాదాపు 80% మంది ప్రజలకి 2 లక్షల కోట్లు, ప్రతి ఇంటికి 1 లక్ష నుంచి 2 లక్షలు వచ్చేటట్టు ఈ 5 సంవత్సరాలలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేటట్టు చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ, విద్యా దీవెన, వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా కింద కరోనా అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పేదవాడు తన కాళ్ళ మీద నిలబడేటట్టు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, ఈ రోజున గురజాల నియోజకవర్గం తీసుకోండి, 1964 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, జలదీక్ష పేరుతో 218 కోట్లతో పిడుగురాళ్ళ, దాచేపల్లి, గురజాలతో సహా 57 గ్రామాలకి ఈరోజు నీళ్ళిస్తున్నాం. త్వరలోనే టెండర్లు పూర్తవుతాయి. గురజాల, దాచేపల్లితో సహా మిగతా 40 గ్రామాలు ప్రతి వీధికి పైప్ లైన్ వేసి, ప్రతి ఇంటికి కుళాయి బిగించి, నాడు నాగార్జున సాగర్ కట్టి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కిన కాసు బ్రహ్మానందరెడ్డి మనవడిగా చెప్తున్నా, జగనన్న సైనికుడిగా చెప్తున్నా, ప్రతి ఇంటికి నీళ్ళిస్తాం 1 సంవత్సరంలో. అలాగే కనీసం డిగ్రీ కాలేజు, మెడికల్ హాస్పిటల్ లేని గురజాల నియోజకవర్గంలో 500 కోట్లతో ఈ రోజున 600 పడకల హాస్పిటల్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాం. త్వరలోనే ఇంజనీరింగ్ కాలేజ్, అగ్రికల్చర్